గెలుపు తనదేనంటున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు. టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనకు కలిసొస్తుందంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనను ఆదరిస్తారంటున్న మదన్ మోహన్ రావుతో మా సంగారెడ్డి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు నియోజకవర్గంలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని తాను గెలిపిస్తే చేసి చూపిస్తామని చెప్తున్నటువంటి మదన్ మోహన్ రావుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మదన్ మోహన్ రావు గారు చెప్పండి, గతంలో గెలిచినటువంటి ఎంపీ 5 ఏళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మీరు చెప్తున్నారు. ప్రధానంగా మీరు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, దీంతోపాటు ఆయన స్థానికేతరుడు అన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో చూస్తే మాత్రం మీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో లేదు, మరి మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు గెలిస్తే? మేము ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్ మోహన్ పోటీ చేస్తున్నాను. మరి ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్, అతను నాన్ లోకల్గా ముద్రపడ్డది. ఆయన ఇక్కడ ఉండడు, బాంబాయిలో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. మరి ఎన్నో భూదందాలల్లా మన నారాయణ ఖేడ్లో భూదందాలల్లా దళితుల భూములు గుంజుకున్నాడు. 600 ఎకరాలు మరి ఆయన తీసుకున్నాడు. ఈరోజు ఎంపీ లార్డ్స్ ఫండ్స్ కింద మరి గ్రామాల్లో రోడ్లు వేయాలని, దవాఖానలు కట్టాలని చెప్పి ఫండ్స్ వస్తే, ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా 20 కోట్లు వాపస్ పోయింది. ఈరోజు ప్రజలు చాలా అగ్రంగా ఉన్నారు. మా డబ్బులు, మా గరీబుల డబ్బులు మా గురించి రోడ్లు వేయడానికి, నీళ్లు తీసుకురావడానికి ఖర్చు పెట్టమంటే ఖర్చు పెట్టలేదు. ఆయన సొంత ఫ్యాక్టరీలు పెట్టుకుంటుడు నారాయణ ఖేడ్లా. ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఆయన ఫ్యాక్టరీలకు నీళ్లు తీసుకుపోతున్నాడు. మరి ఒక్కరోజు తెలుగులో మాట్లాడు, ఒక్కరోజు ఏమీ రాదు. ప్రజల మా భాష కానీ, మా యాస కానీ, మా సంస్కృతి కానీ నీకు తెలియదు. నువ్వు పక్క రాష్ట్ర పోటీ వీడికి వచ్చి మా మీద అజమాయిషి చేస్తానని చెప్పి ప్రజలు అంటున్నారు. బీబీ పాటిల్కు ఒక మండలం పేరు కూడా సరిగ్గా తెలియదు. ఒక మండలం కూడా, ఒక గ్రామం కూడా ఇంతవరకు ఆయన వెళ్ళలేదు. ఏ గ్రామం రాలేదు కనుక ప్రజలు విపరీతం అగ్రంగా ఉన్నారు కనుక వాళ్ళ ఎమ్మెల్యేలే ఈరోజు ఆయనను ఆయన నియోజకవర్గానికి రానివ్వట్లేదు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రధానంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గం, ఇందులో ఉన్నటువంటి ఇటు కామారెడ్డి కానీ, జుక్కల్ కానీ, ఎల్లారెడ్డి కానీ, అటు జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గంలో పనులు వస్తే తండాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉపాధి తక్కువగా ఉంది, అలాగే చాలా మందికి కనీస వసతులు కూడా కరువైనాయి. ఈరోజు రోడ్డు సౌకర్యం లేదు, తాగునీటి సౌకర్యం కూడా లేదు. ఇలాంటి సమస్యలు మీరు ఏ రకంగా పరిష్కరిస్తారు? ఈరోజు నేను అదే చెప్తున్నాను, రేపు కాబోయేది ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నన్ను ఎంపిక వేస్తే, నేను ఆల్రెడీ 20 దేశాల్లో నాకు కంపెనీలు ఉన్నాయి. మరి ఈరోజు మరి దళితుల బోర్డు భూములు కూడా గుంజుకుంటున్నారు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఈ మండలాల్లో మరి పట్టణాల్లో కామారెడ్డిలో కానీ జహీరాబాద్లో కానీ జుక్కలో తీసుకొచ్చి మరి ఇక్కడ రైతులు సోయాబీన్ వండిస్తున్నారు, కాటన్ వండిస్తున్నారు. వాళ్ళకి జిన్నింగ్ మిల్లు, ఇండస్ట్రీలు రాహుల్ గాంధీ గారితో తీసుకొస్తాను. 200 కోట్లు ప్రతి నియోజకవర్గానికి తీసుకొస్తానని చెప్పి నేను మీ వారు చెప్తున్నాను. 1400 కోట్లతోని ఈ నియోజకవర్గంలో రోడ్లు, మరి పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగ రహితం అంటే ఏ పిల్లగాడు కూడా జిరాక్స్ కాపీలు పట్టుకొని ఈ నియోజకవర్గంలో తిరగకూడదు. ఏ రైతు కూడా చచ్చిపోవద్దు, ఎందుకంటే రైతుల గురించి ఫ్యాక్టరీలు పెడతా, ఇండస్ట్రీలు తీసుకొస్తా, ప్రైవేట్ కంపెనీలు తీసుకొస్తా, మరి వసతులు కల్పిస్తా, రోడ్లు వేపించుకుంటానని చెప్పేసి నేను మీ ద్వారా చెప్తున్నాను. సరే, మొత్తానికి జహీరాబాద్ నియోజకవర్గంపై పూర్తి పట్టు అవగాహన తనకుందని చెప్పి మదన్ మోహన్ రావు గారు చెప్తున్నారు. ఇక్కడ నిరుద్యోగాన్ని తరిమి కొట్టడానికి ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ మాత్రం జహీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం పూర్తి స్థాయిలో వేడెక్కింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వీడియో చేసి నారాతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి.